సాక్ష్యం నాగయ్య గారికి ఇచ్చినప్పుడు ఆయన డౌట్ వచ్చింట, పోతన ఏదో బక్కచిక్కిగా ఉంటాడు, ఈయనేమో లావుగా ఉంటాడు ఎలాగా అంటే లావా సన్నవా అని మీమాంస వచ్చింది. అయితే ఎవరో పెద్ద ఎవరో చెప్పాడు, లేదండి ఆయన సన్నవే 100%. మీకు ఎలా తెలుసు అంటే పోతన గారే చెప్పారండి అంటారు. ఎక్కడ చెప్పారు అంటే లావ కింత లేదని. చైనా అగ్రెషన్ అప్పుడు మేము ప్రతి ఈవినింగ్ ఈ గ్రామ సీమల్లో పాల్గొనగా ఉండేది, అక్కడ పాటలు అవి నేర్చుకుని పాడేవాళ్ళం అన్నమాట. ఏ ఆ పాటలన్నీ బుర్రలో అలాగ ఉండిపోయాయి. నేను 2 ఏళ్ల క్రితం చైనా వెళ్ళినప్పుడు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా క్లైమ్ చేసుకుంటు నా బుర్రలో ఈ పాటలే, వెళ్ళి చూడటం కాదు ఆ పాటలన్నీ చెప్తూ చేసుకొని ఎక్కడ మొదలు పెట్టి ఎక్కడ మొదలు పెట్టి చాలా స్టీప్ అది మెట్లు ఎక్కడం చైనా వాళ్ళు ఎవ్వరు 500 కంటే ఎక్కువ ఎక్కలేదు. మా గ్రూప్ లో 5 మందే 250కి పైకి ఎక్కామన్నమాట. ఈ పాటలన్నీ పాడుకుంటూ వీరావేశంలో ఎక్కిపోయి 273 మెట్లు ఎక్కగానే సడన్గా పాటలు అయిపోయి బుర్రలో. ఇప్పుడు నేను దిగాలి కూడా కదా అని ఒక రియలైజేషన్ వచ్చి అక్కడ కాగిపోయి గవర్నమెంట్ దిగడం మొదలు పెట్టారు. నాకు వచ్చి మా కోడలు వాళ్ళ అమ్మ నేను కలిసి వెళ్ళాం. నేను చెప్పాను విజయ నా బుర్ర కంప్లీట్గా పాడైపోయింది, బాలానంద తప్పిస్తే ఇంకోటి గుర్తురా అన్నయ్య గారు. నేను క్యాజువల్ ఆర్టిస్ట్గా ఉండేవాడిని కంపంటే నేను ఆయన లైవ్ ప్రోగ్రామ్స్ బాలానందం అని చేసేవాడు మధ్యాహ్నం. దానిలో నేను కూడా వెళ్తే ఆయన జోక్స్ ఎంత గమ్మత్తుగా ఉండేవంటే ఇప్పుడు బీజింగ్ అంటున్నారు దానికి చైనా అంటే పీకింగ్ అని పీకింగ్ అనేవాడు పీకింగ్ అని చేత చైనా వాడిని చైనా వాళ్ళ పళ్ళు పళ్ళు పీకింగ్ అనేవాడు చైనా వాళ్ళ పళ్ళు పీకింగ్ అని అంటూ ఇది చెప్పారు వద్ద నవ్వేవాడు. అలాగనమాట అన్నయ్య గారు స్పాంటేనియస్ జోక్స్ చైనా ఆ పాటలు నా పాట రాజీకి గుర్తుండాలి గుర్తున్నాయా శత్రువులు భారత వీరుల పవిత్ర రాక్షసుల సేనాని బందిపోటుగా భారతం పోలి ఇది ఆయన ఏమన్నంటే ఇది బాగుంది కానీ ఏంటంటే ట్రూప్స్ కోసం పాట అనేటప్పటికీ జై హింద నిధులే బండి నీ చేత తుపా